మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఆదివారం రోజు ఎవరైతే ఆదివార వ్రతం కథను వింటారో చెప్తారు, అలానే వినిపిస్తారు, వారికి జీవితంలో రోగం రాకుండా దారిద్ర్యం రాకుండా ఆ సూర్యభగవానుడు దీవిస్తాడు. అంతేకాదు, జీవితంలో వారికి పేదరికం రానే రాదు. మరి ఈరోజు తప్పక వినవలసిన ఆదివార వ్రతం కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుడికి ప్రీతికరమైనది ఆదివారం. ఆదివారం రోజు ఆయన్ను ఆరాధించటం వల్ల అనంతమైన ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏడాదిలోని ప్రతి ఆదివారం కూడా ఆయనకు ఎంతో ప్రీతికరమైనది. ఒక గ్రామంలో లక్ష్మీదేవమ్మ అనే ఆమె ఉండేది. ఆమె ప్రతి ఏటా విడవకుండా ఆదివార వ్రతాలు ఆచరించేది. ఒకనాడు ఆమె ఆదివారపు నోము నోచుకొని అక్షతలు చేత పట్టుకొని ఆదివారపు కథ వినమని ఇంట్లో వారిని అడుగగా, కొడుకులు కచేరీలకు సమయం అయిపోయిందని, మనుమలు బడికి ఆలస్యమవుతుందని, కోడళ్ళు ఇంట్లో చాలా పని ఉండిపోయిందనే కారణాలతో వినలేదట. అప్పుడామె ఊళ్ళోకి వెళ్ళి అలా అలా అందర్నీ అడుగుతుండగా ఎవరి కారణాలు అవకాశాలు వారు చెప్పి తప్పించుకున్నారట. చివరికి ఆమె ఊరి చివరన ఒక గుడిసెలో ఉంటున్న ఒక గర్భిణీ దగ్గరకు వెళ్ళి కథ వినమందట. దానికి ఆ గర్భిణీ, నాకు పరమాన్నం తినాలని ఉంది, అది పెడితే వింటాను అందట. సరేనని ఆ లక్ష్మీదేవమ్మ సూర్యదేవుడికి నైవేద్యంగా పెట్టిన పరమాణాన్ని పట్టుకెళ్ళి ఆమెకి పెట్టి కథ చెబుతూ ఉండగా ఆ గర్భిణీ సోదమ్మ నిద్రపోయిందట. కథ పూర్తయింది. చేతులలో ఉన్న అక్షంతలు నిద్రపోతున్న ఆమెపై ఎలా వేస్తాను అనుకొని సులభంగా ప్రసవించి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేటట్లు ఆశీర్వదించు తండ్రి అంటూ ఆ సూర్యదేవుణ్ణి ప్రార్థించి అక్షతలు ఆమె కడుపుపై చల్లి ఇంటికి వెళ్ళిపోయిందట. కొన్నాళ్లకు ఆ సోదమ్మకు ఒక ఆడపిల్ల పుట్టి దినదినాభివృద్ధి చెందుతూ అత్యంత అందగత్తిగా రూపుదాల్చిందట. ఒకనాడు రాజుగారు ఆ దారిన వెళ్తూ అందాల బొమ్మ అయిన ఆమెను తనకిమ్మని అడిగి సవారీ ఎక్కించుకొని తన రాజ్యానికి తీసుకువెళ్ళిపోయాడట. ఆమె వెళ్లిన దగ్గర్నుండి ఆ రాజ్యంలో విపరీతంగా పంటలు పండసాగాయి. అప్పటి వరకు పిల్లలు లేని రాణికి పుత్రుడు కలిగాడు. పాడుపడిపోయిన గ్రామాలు బాగుపడి పట్టణాలయ్యాయి. కొన్నాళ్ళయ్యాక రాజు ఆమెను పెండ్లి చేసుకున్నాడు. ఈ వైభవం అంతా ఆమె గర్భంలో ఉండగా ఆదివారపు కథ వినటం వల్ల, సూర్యదేవుని ప్రసాదం తన తల్లి ద్వారా తాను ఆరగించటం వల్ల ప్రసాదించినట్లుగా తెలుసుకొని ఈ నోము నోచితే ఇంకెంత ఫలితం లభిస్తుందో కదా అని ఆలోచించి తన జీవితాంతము నోచుకునేదట. ఈ నోము ఉద్యాపన ఎలా చెయ్యాలంటే, ఐదేళ్లపాటు ఈ నోము నోచాక మొదటి సంవత్సరం పాలు తాగకుండా ఉండి సంవత్సరంలో ఐదుగురు ముత్తైదువులకు పరమాన్నం భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. రెండవ సంవత్సరం మజ్జిగ తాగకుండా ఉండి ఐదుగురు ముత్తైదువులకు పెరుగుతో భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. మూడో ఏటా పప్పు తినకుండా ఉండి ఐదుగురు ముత్తైదువులకు బూరెలతో భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. నాలుగవ సంవత్సరం తలంటు పోసుకోకుండా ఉండి ఐదుగురు ముత్తైదువులకు తలంటు పోసి భోజనం పెట్టాలి, దక్షిణ తాంబూలాలు మామూలే. ఇక ఆఖరి సంవత్సరం తాంబూలం వేసుకోకుండా ఉండి ఐదుగురు ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. ఐదుగురు పుణ్యశ్రీలకు రవిక బట్టలను, ఉగ్గి గిన్నెను, ఉయ్యాలను, చీరను ఇవ్వాలి. ఆదినారాయణుడికి ఐదు మూరల అంగవస్త్రాన్ని ఇవ్వాలి. ఇదిలా ఉండగా ఈ వ్రతానికి సంబంధించిన ఇంకొక కథ ఉంది. ఒక ముసలియవ్వ ఉజ్జయిని నగరంలో ఉండేది. ఆమె సూర్యభగవానుణ్ణి పూజ చేస్తూ ఉండేది. గోమయంతో అలికి ముగ్గులు పెట్టి సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ ఆదివారాల్లోనూ ఉపవాసాలు నోములు నోచుకునేది. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్లే అవ్వ ఆరోగ్యంగానూ సుఖంగానూ ఉందని ఈర్ష్యపడి ఆ చుట్టుప్రక్కల వారు ఆమెకు తన ఇళ్ల నుండి గోమయాన్ని ఇవ్వటం మానేశారు. ఇక ఒక ఆదివారం నాడు గోమయం కోసం తిరిగి అలసిపోయి ఏమీ తినకుండానే నిద్రపోయింది. మర్నాడు తెల్లవారుజామునే లేచి చూసేసరికి ఇంటి ముందే ఆవు దర్శనమిచ్చింది. ఇక ఆ గోవును పూజిస్తూ గోమయాన్ని ఉపయోగించుకుంటూ సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ హాయిగా ఉండేది. ఈ విషయం ఆ ప్రాంతంలో ఒకరికి తెలిసి ఆవును తోలుకొని పోయారు.
రాజుగారికి ఫిర్యాదు చేయగా ఆ రాత్రి సూర్యభగవానుడు ఆయన కలలో కనిపించి ఆ అవ్వ ఎంతో పుణ్యాత్మురాలని తన భక్తురాలని తానే ఆ గోవును ఆమె ఇంటికి పంపానని చెప్పాడు. వెంటనే ఆమెను పిలిచి రాజుగారు ఆ గోవును ఆమెకు భక్తితో సమర్పించి నమస్కారం చేశాడు. సూర్యారాధన అంత విశేషమైంది. కాబట్టి ఈ ఆదివారవ్రతం కథను ఎవరైతే వింటారో వారికి జీవితంలో పేదరికం దరిచేరదు, వ్యాధులు బాధించవు.